ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీకు ప్రతి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర ఉండవలసిన కొన్ని ఇంపార్టెంట్ యాక్సెసరీస్ కోసం మీకు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ యాక్సెసరీస్ ఏంటో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్గా నేను మీకు 3.5 mm ఫీమేల్, 6.35 mm మేల్ చూసారా ఫ్రెండ్స్. దీనికోసం చెప్పబోతున్నాను. ఇదేంటంటే ఇప్పుడు మనం కీబోర్డ్ ప్లే చేసుకున్నప్పుడు బయటికి సౌండ్ వస్తుంది కదా, ఏంటంటే మనకి ఫోన్స్ అవుట్పుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫోన్స్ అవుట్పుట్ ఆప్షన్ కనిపిస్తుంది, ఇది ఉంది కదా ఈ కనెక్టర్, దీనికి కనెక్ట్ చేసుకొని ఈ సెకండ్ హ్యాండ్లో మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి సెకండ్ హ్యాండ్ అన్నమాట. ఈ సెకండ్ హ్యాండ్లో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఈజీగా ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు బయటికి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ప్లే చేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే మార్కెట్లో అయితే మనకి చాలా చీప్ కాస్ట్కి దొరుకుతుంది. 20 rupees కొన్నాను నేను ఇది, నేనైతే 2 తీసుకున్నాను. మీరు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో వీటిలో కొనకండి, లింక్ అయితే ఇస్తాను. వీటి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మార్కెట్లో అడగండి, మార్కెట్లో చీప్గా దొరుకుతుంది. 3.5 mm మేల్ టు మేల్ ఆడియో జాక్ అన్నమాట. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. బయట మార్కెట్లో తక్కువకే దొరుకుతుంది, ఇది బయట అడిగితే మార్కెట్లో మీకు ఒక 40 rupees అలా కేబుల్ దొరుకుతుంది. ఆన్లైన్లో కొనకండి, క్వాలిటీ ఎంత ఉన్నా సరే బయట ఆన్లైన్లో రెండిటికి కంపారిజన్ ఏముండదు, తక్కువకే దొరుకుతుంది. క్వాలిటీ కూడా రెండు ఒకలాగే ఉంటాయి. దీని యూజ్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఇదేంటంటే మనకి కీబోర్డ్ బ్యాక్ సైడ్ ఆక్సిన్ అనే ఆప్షన్ ఇస్తాడు. ఓకేనా, కనబడుతుంది కదా ఆక్సిన్ అనే ఆప్షన్. దీనిలో మీరు ఒక ఎండ్ కనెక్ట్ చేసుకొని ద అదర్ ఎండ్, సౌండ్ వస్తుంది చూసారా, ద అదర్ ఎండ్ మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకొని మొబైల్లో సాంగ్స్ త్రూ స్పీకర్స్ మీరు అవుట్పుట్ రప్పించుకోవచ్చు. ఏదైనా సాంగ్ కానీ ట్రాక్ కానీ పెట్టుకొని దాంతోపాటు మనం కీబోర్డ్లో ఈజీగా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆడియో స్ప్లిట్టర్. ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుందంటే మనం వీడియో రికార్డింగ్స్ చేసుకునేటప్పుడు కానీ ఏమన్నా ట్రాక్స్ కానీ రికార్డ్ చేసుకునేటప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి, నార్మల్గానే ప్రొఫెషనల్గా కాదు. ఇదేంటంటే దీనికి రెండు ఫీమేల్ ఉంటాయి, 3.5 mm ఫీమేల్ సాకెట్స్ ఉంటాయి. ఇదేంటంటే ఒకటి వచ్చేసి ఇయర్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవడానికి, ఒక సైడ్ వచ్చేసి మైక్ అన్నమాట రికార్డింగ్ కోసం. ద అదర్ సైడ్ మీకు 3.5 mm మేల్ ఉంటుంది. ఇది మనం ఏంటంటే ఎలా అంటే ఆక్సిన్ ఆప్షన్ ఉంది కదా, ఆక్సిన్ ఆప్షన్ కాదు సారీ, మన దగ్గర 6.35 mm మేల్ టు 3.5 mm ఫీమేల్ ఉంది కదా, ఇది మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను.
దీనికి దీన్ని కనెక్ట్ చేసుకొని మనం దీన్ని ఇక్కడ ఫోన్స్ అవుట్పుట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ కనెక్ట్ చేస్తే వన్ ఎండ్ మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెకండ్ ఎండ్ 3.5 mm జాక్ వన్ ఎండ్ మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెకండ్ ఎండ్ 3.5 mm జాక్ పెట్టుకొని ఇదే సేమ్ ఆడియో స్ప్లిట్టర్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసుకొని మనం ఆక్స్ 3.5 mm మేల్ టు మేల్ ఉంది కదా, అది మనం ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే మనం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ప్లే చేసేది మనం వినొచ్చు, ప్లస్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓటీజీ కనెక్టర్ అన్నమాట, ఓటీజీ ఫీమేల్ కనెక్టర్ యూఎస్బిది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరు పెన్ డ్రైవ్ యూజ్ చేయాలి కీబోర్డ్కి, ఎందుకంటే కొన్ని స్టైల్స్ కానీ యూజర్ యమహా E453 సిరీస్కి అయితే యూజర్ లోడ్ చేసుకోవడానికి అంటే బ్యాంకింగ్స్ లోడ్ చేసుకోవడానికి మనకి ఫేవరెట్ ఉంటాయి కదా, అవి లోడ్ చేసుకొని వీటిలో బ్యాంక్స్లో పెట్టుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. దీనికి మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని ఈ సెకండ్ హ్యాండ్ మనం ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఫోన్లో ఓటీజీ ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓటీజీ ఆన్ ఆప్షన్ మనం ఆన్ చేసుకుంటే మనం పెన్ డ్రైవ్లో ఈ కీబోర్డ్ వాయిసెస్ కానీ లేకపోతే స్టైల్స్ కానీ పెన్ డ్రైవ్ ఫస్ట్ కీబోర్డ్కి కనెక్ట్ చేసుకొని దీని నుంచి పెన్ డ్రైవ్కి పెట్టుకొని మళ్ళీ పెన్ డ్రైవ్ నుంచి ఫోన్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రింటర్ కేబుల్ ఆర్ మిడి కేబుల్, ఈ మిడి కేబుల్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మ్యాక్బుక్ యూజ్ చేస్తున్నారు కదా చాలామంది, మెయిన్ స్టేజ్ మ్యాక్బుక్ లేక యాపిల్ స్టూడియో ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రింటర్ కేబుల్ యూజ్ అవుతుంది. ఒక పక్క దీనికి యూఎస్బి టైప్ ఎండ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకొక పక్క మిడి కేబుల్ ఉంటుంది. ఇది మనం బ్యాక్న మన కీబోర్డ్కి బ్యాక్న మిడి అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం కనెక్ట్ చేసుకొని ఒక ఎండ్ సెకండ్ ఎండ్ వచ్చేసి మనం సిస్టమ్కి కనెక్ట్ చేసుకుంటే మనకి మీడియా యూజ్ చేసుకోవచ్చు ఈ కేబుల్ ద్వారా. ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి బోట్ హెడ్సెట్, నేనైతే బోట్ హెడ్సెట్ కొన్నాను, మీకు నచ్చింది మీరు హెడ్సెట్ కొనుక్కోండి. ఇదైతే నేను 800కి కొన్నాను ఫ్లిప్కార్ట్లో. ఓకేనా ఫ్రెండ్స్, వైడ్ హెడ్సెట్, ఇది వైర్ ఎక్కువ పొడవు ఉంది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది నేను కొన్నాను. కనెక్ట్ చేసుకొని ఈజీగా కొంచెం డిస్టెన్స్లో ఉండి ప్లే చేసుకోవడానికి బాగుంటుంది, ప్లస్ కీస్ మీద పడకుండా కింద నుంచి ఈ డౌన్ నుంచి వైర్ లాక్కొని హెడ్సెట్ పెట్టుకొని ఫ్రీగా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది వైర్డ్ హెడ్సెట్ మీకు ఇష్టం లేకపోతే ఒకవేళ ఇంకొక యాక్సెసరీ ఉంది, 6th యాక్సెసరీ వచ్చేసి పెన్ డ్రైవ్ అన్నమాట. నేనైతే సోనీ 32 GB తీసుకున్నాను, ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, మనకి మార్కెట్లో తక్కువకే దొరుకుతుంది. ఇందాక నేను చెప్పాను కదా ఓటీజీ కేబుల్, ఆ కేబుల్ ఎందుకంటే ఈ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఓటీజీకి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈ పెన్ డ్రైవ్ ఈ ఓటీజీకి కనెక్ట్ చేసుకొని ఈ సెకండ్ హ్యాండ్ మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, పెన్ డ్రైవ్ ఎందుకంటే మనం దీనిలో ఉన్న కీబోర్డ్లో ఉన్న స్టైల్స్ కానీ వాయిసెస్ కానీ దీనిలో కాపీ చేసుకోవడానికి పెన్ డ్రైవ్ మనకి యూజ్ అవుతుంది, ప్లస్ ఏవైనా సాంగ్స్ వినడానికైనా సరే
మనం బ్యాంకింగ్స్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ యాక్సెసరీ ఇది. నేను కీబోర్డ్ బ్యాగ్ ఆర్డర్ పెడితే దాంతోపాటు ఇచ్చారు. ఇదేంటంటే కీబోర్డ్ పాలిష్ అన్నమాట. ఇది కీబోర్డ్ బ్యాగ్తో ఇచ్చారు నాకు. ఇదేంటంటే క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఇది ఏదంటే క్లీన్ చేసుకోవచ్చు. కీబోర్డ్ క్లాత్తో క్లీన్ చేయండి. నేనైతే నార్మల్గా మీకు హ్యాండ్తో వాష్ చేసి చూపెడుతున్నాను. ఒక క్లాత్ అయితే మీరు పెట్టుకోండి. నేను నార్మల్గా ఒక క్లాత్ వేస్ట్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కీబోర్డ్ క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. డస్ట్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్మూత్గా అయిపోతుంది ఆ పార్ట్ అంతా, మీరు క్లీన్ చేసిన పార్ట్ అంతా. ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి నేను మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. అవి బయటన స్క్రీన్ షాట్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ బయట కొనుక్కోండి, ఆన్లైన్లో కొనకండి. ఎందుకంటే వాళ్ళు హోల్సేల్గా కొని దానికి ట్రిపుల్ కాస్ట్ వేసి అమ్ముతున్నారు, డెఫినెట్గా మనం మోసపోతాం. అలా వద్దు, స్క్రీన్ షాట్ తీసుకొని బయటను వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. వైర్డ్ హెడ్సెట్ కానీ మీకు ఒకవేళ వైర్ ఉంది, చిరాగ్గా ఉంది అనుకుంటే నా దగ్గర ఇంకొక యాక్సెసరీ ఉందన్నమాట. ఇదేంటంటే వైర్లెస్ రిసీవర్ BT450. ఇది వచ్చేసి నేను 200+ 250 అలా ఉంటుంది. ఆన్లైన్లో కొన్నాను, బయట తక్కువకి దొరికితే మీరు తీసుకోండి. ఇది రిసీవర్ అన్నమాట. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది BT రిసీవర్. దీనికి పవర్ ఆన్ ఆప్షన్, ఇది వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, ప్లస్ మైనస్ అన్నమాట. సాంగ్ చేంజ్ చేసుకోవడానికి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి ఒక క్లిప్ ఇచ్చాడు. మనం షర్ట్కి కానీ ఎక్కడైనా మనం తగిలించుకొని యూజ్ చేసుకోవడానికి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వైర్డ్ ఇయర్ ఫోన్స్కి యూజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్. ఇది దీనికి పోర్ట్ ఇచ్చాడు చూడండి, 3.5 mm ఫీమేల్ ఇచ్చాడు. దీనికి ఇంకొకటి కూడా ఇచ్చాడు, 3.5 mm మేల్ టు మేల్ ఇచ్చాడు కనెక్టర్. ఈ కనెక్టర్ వచ్చేసి దీనికి కనెక్ట్ చేసి మనం కీబోర్డ్ బ్యాక్ సైడ్ ఆక్సిన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆక్సిన్ ఆప్షన్కి కనెక్ట్ చేసి ఇది పవర్ ఆన్ చేసుకుంటే, లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అని మనకి సౌండ్ వస్తుంది. యాక్చువల్గా సౌండ్ రాలేదు, ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం. ఓకే, పెయిరింగ్ అని వచ్చింది కదా, అప్పుడు పెయిర్ అవుతుంది. ఓకేనా, ఇది మనం మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. దీనికి ఛార్జింగ్ ఇచ్చాడు, మనం ఏ ఆండ్రాయిడ్ ఛార్జర్ అయినా దీనికి వాడుకోవచ్చు. మనం కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఇది మనం ఆన్ చేసుకొని వైర్లెస్ హెడ్సెట్ కొనుక్కున్నామంటే సేమ్ బోట్ కంపెనీలో వైర్లెస్ హెడ్సెట్ ఉంది మనకి. వైర్లెస్ హెడ్సెట్ కొనుక్కున్నామంటే దానికి ఇది ఆన్ చేసుకొని, దాని బ్లూటూత్ కూడా ఆన్ చేసుకొని పెయిరింగ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. గాడ్ బ్లెస్ యూ.